అందరికి నమస్కారాలు. నా పేరు మురళి వెంకటేశ్వర్లు, తాళ్ళబెల్లం గ్రామం, కంపసోడవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. మాకు మొత్తం టోటల్గా 4 ఎకరాల భూమి ఉందండి. అందులో 2 ఎకరాలు ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను, ఇంకో 2 ఎకరాలు మామూలుగా చేస్తున్నాను. 2015 వరకు రసాయనిక వ్యవసాయ పద్ధతిలో వ్యవసాయం చేశాను. 2016లో సిఆర్పి గారు వచ్చి ప్రకృతి వ్యవసాయం కోసం వివరించడం జరిగింది. రసాయనిక వ్యవసాయం చేయడం వల్ల ఖర్చు ఎక్కువ అవుతుంది, దిగుబడి తగ్గుతుంది. అందుచేత 2016 నుండి ప్రకృతి వ్యవసాయం చేయడం ప్రారంభించాను. తొలకరలో వేసవి దుక్కులు తినడం జరిగింది. తర్వాత జూన్ జూలైలో ఎండు కొమ్మలు తొలగించడం జరిగింది. ఆగస్టు సెప్టెంబర్ నెలలో చుట్టూ ఘనజీవామృతం వేశాను. సెప్టెంబర్ అక్టోబర్ నెలలో చుట్టూ జీవామృతం పోశాను. నవంబర్ నెలలో చెట్ల కింద ఉన్న చెత్తను తొలగించాను. డిసెంబర్ నెలలో గిరిజన పంచగవ్య పిచికారి చేశాను. గిరిజన పంచగవ్య 3 లీటర్లు తీసుకొని 100 లీటర్ల నీళ్ళలో కలిపి పిచికారి చేశాను. ఈ విధంగా 15 రోజులకోసారి 3 సార్లు పిచికారి చేశాను. ప్రకృతి వ్యవసాయంలో నాకైన ఖర్చుల వివరాలు: వేసవి దుక్కులకి 1000 రూపాయలు, తుప్పలు కొట్టడానికి 1200, ఒక ఎకరం జీడిమాడి తోటలో 30 సెంట్ల భూమిలో అంతర పంటగా పచ్చిమిర్చి వేశాను. దాని నుంచి 80 కేజీల దిగుబడి వచ్చింది. 1 కేజీ 30 రూపాయల చొప్పున 2400 రూపాయలు ఆదాయం వచ్చింది. జీడిమాడి తోటలో వచ్చిన ఆదాయం 63600, రెండు కలపగా 66000 ఆదాయం వచ్చింది. పంచగవ్య పిచికారి చేయడం వల్ల విత్తనం నాణ్యత పెరిగింది, విత్తనం బరువు కూడా పెరిగింది. అన్నిటికంటే ఆదాయం బాగుంది. చీడపీడలను దరిసేయరనియదు. మొక్కల పెరుగుదల కూడా బాగా ఉపయోగపడుతుంది. నారుమళ్లకు బాగా పనిచేస్తుంది. ఇది 5 సార్లు వరకు పిచికారి చేసుకోవచ్చు. మామూలు పంచగవ్య 1 లీటరు 70 రూపాయలు, గిరిజన పంచగవ్య అయితే 3 లీటర్లు 100 రూపాయలు. ఖర్చు తక్కువ, దిగుబడి ఎక్కువ. నాలుగే మా ఊళ్ళో 16 మంది రైతులు గిరిజన పంచగవ్య పిచికారి చేశారు. వారి అభిప్రాయాలు అడిగి తెలుసుకుందాం. నా పేరు చెడు వెంకందరుడు. మాది మరివాడ, కంపసోడవరం మండలం. నాకు ఎకరం జీవనాలు తోట ఉందండి. 2015లో రసాయన ఎరువులు వేశానండి. అప్పుడు 25000 ఆదాయం వచ్చింది. ఈ 2016-2017లో ఈ గిరిజన పంచగవ్య అనేది వాడినండి. దీనివల్ల నాకు ఆదాయం పెరిగింది. ఈ మొక్క బాగా కాయలు బాగా వచ్చింది, పూత బాగా వచ్చింది, గింజల నాణ్యత బాగుంది. దీనివల్ల ఆదాయం పెరిగిందండి. ఇప్పుడు ఎకరానికి 40 నుంచి 45 వేల ఆదాయం పెరిగిందండి. దీనివల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి. ప్రతి రైతు కూడా ఇలాగే ప్రకృతి వ్యవసాయం ద్వారా ఈ గిరిజన పంచగవ్యను ఉపయోగించుకొని ఆదాయం పొందుతారని మనవి చేస్తున్నానండి. నా పేరు చవలం విజయ్ కుమార్ అని. మాది ఓట్ల గ్రామం అండి. మా రంపచోడవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా అండి. నేను ఈ గిరిజన పంచగవ్య ఉపయోగించి మంచి ఆదాయాన్ని పొందానండి జీడిమాడి తోటల ద్వారా. అలాగే ప్రతి రైతు కూడా జీడిమాడి తోటల ద్వారా పంచగవ్య ఉపయోగించి మంచి ఆదాయం పొందాలని ఆశిస్తున్నాను. ఈ ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో గిరిజన పంచగవ్య ఉపయోగించుకోవడం వల్ల మంచి ఆదాయం పొందాను. అదేవిధంగా మిగిలిన రైతులు కూడా ఈ గిరిజన పంచగవ్య ఉపయోగించుకొని మంచి ఆదాయం పొందాలని ఆశిస్తున్నాను.